ప్రపంచ వ్యాప్తంగా టూ ప్రభంచనానికి ఇంకా నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు రెండు మూడు యూనిట్లతో ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్ మరోవైపు రెండు పాటల చిత్రీకరణ కూడా పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది వాటిలో ఒక సాంగ్ నైతే షూట్ చేయకుండానే కేవలం ఆడియో రూపంలో విడుదల చేయనుందట టీం ఈ నెలలోనే పుష్ప టూ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించాల్సి ఉంది పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ వేడుకలను నిర్వహించడానికి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది అయితే పుష్ప టూ పాటలను దేవి శ్రీ ప్రసాద్ సిద్ధం చేశాడు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదట ఈ నేపథ్యంలో దేవి శ్రీ బదులు తమన్ పుష్ప టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది బీజియం అందించడంలో తమందే అందివేసిన చేయి పైగా గతంలో దేవిశ్రీ వద్ద కూడా కొన్ని సినిమాలకు తమన్ పనిచేశాడు అలా దేవిశ్రీ అనుమతితోనే తమన్ పుష్ప టూ కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడానికి సిద్ధమయ్యాడనే ప్రచారము జరుగుతుంది ఏది ఏమైనా సుకుమార్ దేవిశ్రీ కాంబో అంటేనే ఓ సంచేషన్ మరి అలాంటిది ఇప్పుడు దేవిశ్రీని కాదని తమన్ తో తన సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటాడా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది